చాలా కాలం క్రితం మోహపు దేశంలో ఒక రాజు పాలించాడు. రాజు పేరు జస్టిన్. అతనికి ఒక అందమైన కూతురు ఉంది. ఆమె పేరు స్టెఫెనీ. అప్పుడు స్టెఫెనీ పెళ్ళిడికి రాగానే రాజు స్టెఫెనీతో పెళ్లి విషయం గురించి మాట్లాడతాడు. స్టెఫెనీ, నువ్వు మా ఒక్కగానొక్క కూతురువి. మేము నిన్ను చాలా ప్రేమిస్తున్నాము. ఇప్పుడు మాకు అనిపిస్తుంది నీ పెళ్లి కోసం ఒక మంచివాడిని చూడాలి అని. ఎందుకంటే నీకు పెళ్ళిడి వచ్చింది. ఈ విషయంలో నీకేమైనా అభ్యంతరం ఉంటే వెంటనే నువ్వు మాకు చెప్పు. నాన్నగారు, నేను ఎలాంటి వరుణ్ణి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానంటే, అతను పెద్ద రాజు, ఇంకా డప్పున్నవాడు అవ్వక్కర్లేదు. నన్ను ప్రభావితం చేసేలా ఉండాలి. నాకు ఎవరు నచ్చితే వారినే పెళ్లి చేసుకుంటాను. నువ్వు నీ స్వయంవరం గురించి మాట్లాడుతున్నావు. సరే, మేము రాజ్యం మొత్తం దీని గురించి చెప్తాము. ఎవరైనా బాలుడికి వివాహ యోగ్యం ఉంటే, వారు మా కూతురు స్టెఫెనీకి ప్రభావితం చేయడంలో గెలిస్తే అతనికి మా కూతురునిచ్చి పెళ్లి చేస్తాం. అలాగే మహారాజా, నేను మాట్లాడింది కూడా ఇలాంటి స్వయంవరం గురించి. నేను అలాగ పెళ్లి చేసుకుంటే నేను మంచి యోగ్యమైన వరుణ్ణి పెళ్లి చేసుకోవడానికి నాకు అవకాశం కూడా ఉంటుంది. రాజు తన రాజ్యం మొత్తానికి చాటింపు చేశాడు. ఎవరైనా వివాహయోగ్యమున్న బాలుడు రాజకుమారి స్టెఫెనీకి తగినట్లుగా, అలా చేసేటట్లుగా ఎలాంటి రాజకుమారి ప్రభావితమయ్యేలా అలా చేస్తే అతనికి రాజకుమారితో వివాహం చేస్తారు. ఆ దేశానికి కొంత దూరంలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. టామ్ పెద్దవాడు మరియు హ్యాన్స్ చిన్నవాడు. యువరానికి కుందేలు అంటే చాలా ఇష్టమని టామ్ తెలుసుకుంటాడు. కుందేళ్ళు కేవలం ఆ గ్రామంలోనే ఉండేవి, ఎక్కడైతే టామ్ హ్యాన్స్ ఉండేవారో. టామ్ ఇలా నిర్ణయించుకున్నాడు ఏంటంటే, తన తోటలోని పండ్లన్నీ రాజకుమారి కోసం పండ్లని తీసుకెళ్తాడు. ఈ విషయం గురించి తన తమ్ముడు హ్యాన్స్తో కూడా అతను మాట్లాడాడు. నేను కనుగొన్నాను హ్యాన్స్, రాజకుమారి స్టెఫెనీకి కుందేళ్ళంటే బాగా ఇష్టం. నేను రాజకుమారిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నేను ఈ ఆపిల్ పండ్లన్నింటినీ ఒక గుర్రబండిలో వేసుకుని రాజకుమారి స్టెఫెనీ దగ్గరికి తీసుకెళ్తాను. నాకు పూర్తి ఆశగా ఉంది. మరియు పండ్లతో నిండిన బండిని చూసి ఆమె ప్రభావితమవుతుంది మరియు నన్ను పెళ్లి చేసుకుంటుంది. ఈ ఆలోచన నాకు అంతగా నచ్చలేదు టామ్. ఒక అమ్మాయి తనకు నచ్చిన పండ్ల రకాలను తీసుకొచ్చే వ్యక్తిని ఎలా వివాహం చేసుకుంటుంది? ఆపిల్ పండు ఒక ఎంపిక కావచ్చు, కానీ అది పెళ్లి చేసుకోవడానికి సరిపోదు. నువ్వింకేదైనా ఆలోచించు, దీనికన్నా మంచిది ఇంకా గొప్పది. నీకు అమ్మాయిని ఎలా ఇంప్రెస్ చేయాలో తెలుసా? నువ్వు ఇప్పటివరకు ఎటువంటి అమ్మాయిని ఆపి మాట్లాడలేదు. నాకు తెలుసు, యాపిల్ తీసుకెళ్లడం వల్ల రాజకుమారి స్టెఫెనీ ప్రభావితమవుతుంది మరియు నన్ను పెళ్లి చేసుకోవడానికి అంగీకరిస్తుంది. టామ్ రాజకుమారి స్టెఫెనీని ఇంప్రెస్ చేయడానికి ఒక గుర్రబండి నిండా యాపిల్ పండ్లతో నింపుతాడు మరియు తన మహల్ వైపు వెళ్తూ ఉంటాడు. తను రాజకుమారి కోసం పండ్లని తీసుకెళ్తున్నప్పుడు ఆ దారిలో ఒక వృద్ధ వ్యక్తిని కలుస్తాడు. అతను టామ్ని అడుగుతాడు. అరే అరే బాబు, నువ్వు నీ బండిని కొంచెం ఆపుతావా? నన్ను కొంచెం దారిలో దించుతావా నీ గుర్ర బండిలో? లేదు, నేను నిన్ను నా బండిలో కూర్చోబెట్టుకోను. ఎందుకు బాబు, మీరు ఈ గుర్ర బండిలో ఏం తీసుకెళ్తున్నారు? నా గుర్ర బండి అంతా చెత్తతో నిండిపోయింది. ఈ చెత్తలో కూర్చుంటావా? ఒకసారి ఆలోచించుకో. ఇంకా పట్టుబడుతున్నారు, నా సమయం వృధా చేయకండి. తప్పకండి, నేను త్వరగా వెళ్ళాలి. మంచిది, నువ్వు ఎలాగైతే చెప్పావో అలాగే ఉండు బిడ్డ. మహల్ వద్దకు చేరుకున్నాక టామ్ తన గుర్రబండిని తెరిచి అందులో యాపిల్ పండ్లకు బదులుగా చెత్తను బయటకు తీశాడు. రాజుకి కోపం వచ్చి అతన్ని బందీ చేశాడు. టామ్ యొక్క చిన్నతమ్ముడు హ్యాన్స్ చాలా దయ మరియు నిజాయితీ గలవాడు. కొన్ని రోజులు గడిచినా కూడా టామ్ ఇంటికి తిరిగి రాలేదు. అప్పుడు హ్యాన్స్కి కంగారు వచ్చింది. చాలా రోజులవుతుంది టామ్ ఇంకా తిరిగి రాలేదు. అతనితో ఎలాంటి తప్పు జరగలేదు కదా. ఒక పని చేస్తాను, నేను మెహల్కి వెళ్ళి టామ్కి ఏం జరిగిందో తెలుసుకుంటాను. హెన్స్ రాజమహల్కి వెళ్ళడానికి గుర్రం మీద సవారీ చేసుకుంటూ వెళ్తాడు.
దారిలో హెన్స్ కూడా ఆ వృద్ధ వ్యక్తే కలుస్తాడు. హెన్స్ అతన్ని చూసి అతని గుర్రాన్ని ఆపి అడుగుతాడు, బాబా నీకు మా అన్న గురించి ఏమైనా తెలుసా? నేను అతన్ని వెతుకుతూ ఉన్నాను. మీ అన్నయ్య ఎవరో చెప్పు, అప్పుడు మాత్రమే అతని గురించి చెప్పగలను. కొద్ది రోజుల ముందు ఈ దారిలోనే గుర్రబండి వేసుకొని వచ్చాడు. లావుగా పెద్దగా మరియు స్వభావాన్ని తక్కువ కలిగి ఉంటాడు. గుర్తొచ్చింది, ఇప్పుడు పూర్తిగా గుర్తుకు వచ్చింది బాబు. అతను అంత సరిగ్గా మాట్లాడలేదు, కానీ బాబు అతను ఇటువైపు నుంచి వెళ్ళడం చూశాను నేను, కానీ ఇప్పటి వరకు తిరిగి రాలేదు. నేను ఎప్పుడు ఇక్కడే ఉంటాను, అందుకే పూర్తి విశ్వాసంతో చెప్తున్నాను. అంటే అతను ఆ మహల్లోనే ఉన్నాడు. నేను వీలైనంత త్వరగా మెహల్కి వెళ్తాను. హెన్స్ తన గుర్రాన్ని వేగంగా కదిలిస్తూ రాజమహల్ వైపు వెళ్తూ ఉంటాడు. అక్కడికి వెళ్ళి అడిగి తెలుసుకున్న తరువాత అతని ఎన్న టామ్ రాజుగారి బందీగా ఉన్నాడు. హెన్స్ రాజు ముందు హాజరయ్యి తన ఫిర్యాదుని చెప్తాడు. మహారాజా, మా అన్న టామ్ రాజకుమారి స్టెఫినీని పెళ్లి చేసుకోవడానికి, ఆమెని ఇంప్రెస్ చేయడానికి చాలా యాపిల్ పండ్లు తన గుర్రబండిలో వేసుకుని మీ రాజమహల్ వద్దకు వచ్చాడు. ఒకవేళ అతను రాజకుమారిని ఇంప్రెస్ చేయడంలో విఫలమైతే మీరు అతన్ని తిరిగి ఇంటికి పంపించాలి కదా. మరి మీరు ఇక్కడ బందీగా ఉంచారు, ఇదేం న్యాయం మహారాజా? నువ్వేం చెప్తున్నావు యువకుడా? మీ అన్నయ్య టామ్ మా అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ఆమెకు ఇష్టమైన యాపిల్ పండ్లను తీసుకురాలేదు, కానీ అతని బండిలో చాలా చెత్త వేసుకొని వచ్చాడు. ఎప్పుడైతే మేము ఆ చెత్త బండిని చూసామో మాకు చాలా కోపం వచ్చింది. ఎవరైనా కానీ మా కూతురిని ఇంప్రెస్ చేయడానికి చెత్తను వేసుకొని వస్తారా? అందుకే అతను చేసిన తప్పుకి మేము కారాగారంలో వేశాము. మీరే చెప్పండి మహారాజా, దేశం మొత్తంలో ఎవరైనా ఇలా చేస్తారా? రాజకుమారి స్టెఫినీని ఇంప్రెస్ చేయడానికి చెత్తను తీసుకొని వస్తారా? మహారాజా, ఇందులో ఏదో తప్పు జరిగింది. నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. నా సోదరుడు మిమ్మల్ని లేదా యువరాణిని ఏదైనా కారణం చేత బాధ పెట్టినట్లయితే నేను క్షమాపణలు కోరుతున్నాను. మా అన్నయ్యని స్వతంత్రుని చెయ్యండి. నేను మీ అన్నయ్య టామ్ని వదిలేస్తాను మరియు రాజకుమారి స్టెఫినీనిచ్చి పెళ్లి చేస్తాను. కానీ ముందుగా నువ్వు నాకు రెక్కలు తీసుకొచ్చేవాలి. నేను స్వీకరిస్తున్నాను మహారాజా, నా అన్నయ్యని విడిపించడానికి నేను ఏమైనా చేస్తాను. గ్రిఫిన్ గరుడా లాంటి పక్షి, కానీ అతని శరీరం సింహంలా ఉంటుంది. గ్రీస్ యొక్క చాలా అరుదైన జీవి. హెన్స్ గ్రిఫిన్ని వెతకడానికి వెళ్తూ ఉంటాడు. చాలా శోధించిన తరువాత అతనికి తెలుస్తుంది ఒక జీవి. ఆ జీవి కోసం వెతుక్కుంటూ వెళ్తాడు. అక్కడ ఒక గుహ ఉంది, ఆ గుహలో ఉంటుంది. సరస్సుకి అవతల వైపు ఒక వ్యక్తిని కలుస్తాడు. అతను చెప్తాడు, నువ్వు ఎటువైపు వెళ్తే వెళ్తున్నావో అక్కడ ఒక భయంకరమైన జీవి గ్రిఫిన్ నివసిస్తుంది, వెళ్ళక సోదరా చనిపోతావు. హెన్స్ అతని మాటలు విని ముందుకు సాగుతాడు. నేరుగా హెన్స్ గ్రిఫిన్ని పట్టుకోవడానికి వెళ్తాడు. ఆ గుహలో ఒక్కసారిగా నిల్చొని గ్రిఫిన్ యొక్క జాడని చూస్తాడు. ప్రతి సాయంత్రం గ్రిఫిన్ తన విశాలమైన మార్గాన్ని విస్తరించేది, అందువల్ల దాని ఒకటి రెండు రెక్కలు జారిపోయేవి. కానీ ఆ జీవి యొక్క జారిపోయిన రెక్కలు ఎక్కడికి వెళ్తాయి? ఒకరోజు గ్రిఫిన్ తన రెక్కలు విప్పగానే గ్రిఫిన్ తన కింద పడిపోయిన రెక్కలను తినకముందే హెన్స్ ఒక రాయిని తీసుకొని గ్రిఫిన్ మీద విసిరి మాయమయ్యాడు. ఎప్పుడైతే ఆ జీవి తన ప్లేస్ నుంచి వెళ్ళిందో హెన్స్ వెంటనే ఆ ఈకలను తీసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. త్వరగా హెన్స్ రాజు యొక్క మహల్కి చేరుకున్నాడు. మరియు మహారాజా, ఇది తీసుకోండి, నేను భయంకరమైన జీవి గ్రిఫిన్ ఈకను తీసుకొచ్చాను. ఇప్పుడు దయతో మా అన్నయ్యను విడుదల చేయండి. ఆ పని నువ్వే చేశావు యువకుడా, ఇప్పటి వరకు ఎవరూ చేయలేదు. నిజంగా నువ్వు సాహసవంతుడివి మరియు ధైర్యవంతుడివి. మరియు మీ అన్నయ్యని విడుదల చేస్తాము మరియు మా రాజకుమారి స్టెఫినీని నీకిచ్చి పెళ్లి చేస్తాము. ఈ విధంగా హెన్స్ తన సోదరుడిని తిరిగి పొందాడు.
మరియు రాజకుమారి స్టెఫినీతో తన వివాహం కూడా జరిగింది. ధైర్యముంటే మనం ఏదైనా సాధించగలం. If you enjoyed this story, please like and subscribe our channel and press the bell icon to get future updates. And don't forget to comment!